పోలవరం ప్రాజెక్టుపై భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం నిర్మాణం భద్రాచలానికి శాపంలా మారిందంటున్నారు. రాముడు నడయాడినా భద్రాచలం ప్రాంతంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తోందని ప్రశ్నిస్తున్నారు. పోలవరం నిర్మాణానికి సహకరిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో భద్రాచలం సమీపంలోని ఏపీకి చెందిన 5 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కంప్లీట్ చేస్తాం, ఎంత డబ్బులైనా మేమే భరిస్తామంటూ కేంద్రం ప్రకటన చేయటం, వడివడిగా పోలవరాన్ని ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో భద్రాచల పరివాహక ప్రాంతంలో ఒక అలజడి మళ్లీ మొదలైంది. పోలవరం పూర్తి చేస్తే జరిగేటువంటి నష్టాలు ఏంటి అనే అంశంలో అక్కడ రైతాంగము, పోలవరానికి వ్యతిరేకంగా పోరాడుతున్న యువత అంతా కూడా ఆందోళనలు బాటపట్టారు. మనతో పాటు మొదటి నుంచి పోలవరానికి సంబంధించినటువంటి అనుమానాలు వ్యక్తం చేసినటువంటి కన్నాయిగూడెం కావచ్చు, ఈ 5 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు అట్లా దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటుగా పోలవరం మీద మాట్లాడడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలవరానికి సంబంధించినటువంటి అప్డేట్ ఎట్లా ఉంటుంది తీసుకుందాం. పోలవరం కడతామని కేంద్రం చెప్తుంది, ఎట్లాగో డబ్బులు ఇస్తాం కట్టేస్తాం ఉంటుంది, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తి చేస్తూ ఉంటుంది. తర్వాత జరిగే పరిణామాల మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మాకు ఫస్ట్ నుంచి ఒకే అనుమానం ఏంటంటే అసలు వాటర్ లెవెల్ ఎంత ఉంటుంది, అది 27 అడుగులు ఉంటుందా? ఇప్పుడు ఈ మే నెలలో కూడా వాటర్ లెవెల్ ఎంత ఉంటుంది అని మాకు ఖచ్చితమైన ఒక నిర్ధారణ ఆఫీసర్లు ఎవరో చెప్పట్లేదు. ఖచ్చితంగా ఒక 40 అడుగులు ఉంటుందా, 30 అడుగులు ఉంటుందా, 20 అడుగులు ఉంటుందా చెప్తే ఈ వాటర్ లెవెల్ని బట్టి మేము ఈ గ్రామాల్లో ఉండగలుగుతామో లేదో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు నాకు ఒక ఆఫీసర్ చెప్పిన అంచనా ఏంటంటే 40 అడుగుల పైన ఉంటుందని, ఎండాకాలం కూడా 40 అడుగుల పైన ఉంటుందని చెప్పింది. ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే 40 అడుగుల పైన ఉంటే ఇప్పుడు 51 అడుగులు వచ్చింది, అప్పుడున్న 40 అడుగులు ప్లస్ 50 అడుగులు అంటే 90 పైన వస్తుంది. 1986లో కూడా 75 అడుగులు ఏమో వచ్చింది. మరి ఈ 90 అడుగులు వస్తే భద్రాచలం కాదు కదా, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏమీ ఉండవు. మేము అందరం మరి మాకు అర్థం కాని పరిస్థితిలో ఈ గ్రామాల్లో ఉన్నాం. మా పరిస్థితి ఏంటనేది ఒకసారి అర్థం చేసుకొని ప్రభుత్వాలు, మేము పోలవరానికి వ్యతిరేకం కాదు, ఒకవేళ అవకాశం ఉంటే మమ్మల్ని బయటికి పంపించండి, ప్యాకేజ్ ఇచ్చి బయటికి పంపించండి, లేదు అంటే మమ్మల్ని భద్రాచలంతో కలిపితే, తెలంగాణలో కలిపితే, తెలంగాణ వాళ్ళు భద్రాచలంలో కరకట్ట నిర్మాణం అది కొంత జరిగింది, ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ భద్రాచలానికి కరకట్ట కట్టినా మమ్మల్ని కలుపుకోకపోతే భద్రాచలానికి సేఫ్టీ లేదు, ఎందుకంటే మా గ్రామాల నుంచి వెళ్ళే వాటర్ భద్రాచలం మీదుగా వెళ్ళిపోతాయి. పోయిన గత 2 సంవత్సరాల క్రితం వచ్చిన వరద దాటికే ఆ కరకట్ట తట్టుకోలే, వాటర్ పైనుంచి పారింది. ఇప్పుడున్న కరకట్ట సరిపోద్దా? ఎందుకంటే 90-80 అడుగులు వస్తే మన 70 వస్తేనే మనం చూసాం ఎంత విధ్వంసం. సరిపోదు, ఆ కట్ట సరిపోదు. కానీ ఆ కట్ట మీద వాళ్ళు ఇంకా కొత్తగా పోసి దాన్ని ఇంకా పెంచుకున్నా కానీ అట్లయినా కుదరదు, ఎందుకంటే మా గ్రామాలు కలుపుకొని మా దగ్గర నుంచి కరకట్ట నిర్మాణం జరిగితే తప్ప భద్రాచలానికి సేఫ్టీ లేదు. మేము కోరుకునేది అదే, భద్రాచలంతో పాటు మమ్మల్ని ఉంచితే, భద్రాచలంతో కలిపి మాకు కూడా కరకట్ట నిర్మాణం జరిగితే అప్పుడు ఈ వరద నుంచి మమ్మల్ని కానీ భద్రాచలాన్ని కానీ రక్షించడం జరుగుతుంది తప్ప, మమ్మల్ని వదిలేసి మేము ఆంధ్రాలోనే ఉండి భద్రాచలాన్ని కరకట్ట నిర్మాణం చేసినా 120 అడుగులు కట్టుకున్నా కానీ అది సాధ్యమయ్యే పని కాదు. భద్రాచలం ఖచ్చితంగా ఏదో ఒక రాత్రి ఆ కరకట్ట తెగిద్ది మొరంచపల్లి లాంటి ఊరు ఎట్లయితే కొట్టకపోయిందో అదే విధంగా ఇది కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. పోలవరం కంప్లీట్ అయితే మీ పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ముందు ముఖ్యంగా అంటే 2 రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి దింపు చేస్తున్నాం. నిన్న 50 అడుగులకే తూర్పుభాగం దగ్గర ఆంధ్ర బోర్డర్ తెలంగాణ బోర్డర్ పట్టేసింది. ఈ రోజు ఊళ్ళో జ్వరాలు వస్తే నిల్లిపోకపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ 7 కిలోమీటర్లు ఉంది భద్రాచలానికి అంత దగ్గర నిల్లిపోకపోవడం దారులు బంద్ అయిపోయినాయి. ఊళ్ళో ఆర్మీ డాక్టర్ లేరు, ఎవరూ లేరు. ఆ ముందు గవర్నమెంట్ డాక్టర్ ఒక సూపు తీసుకొచ్చి ఇప్పుడే బెస్ట్ ఒక్క టాబ్లెట్ తీసుకొచ్చి 4 గ్రూపు మంచి పెడుతుంది. మీ ఈరోపు నిల్లిపాక వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. గోదావరి చుట్టూ బంద్ అయినాయి. 2 రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే 5 గ్రామం పంచాయతీ తెలంగాణ కలిపితే భద్రాచలం దగ్గర ఉన్నాం కాబట్టి మాకు మా కుటుంబాలకు అందరికీ మంచి జరిగిందని కోరుకుంటున్నాను. పోలవరం సంబంధించి అనేక విషయాలలో నువ్వు మాట్లాడుతున్నావు, నీకు అంత సమాచారం ఉంది. అసలు పోలవరం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నాను? అంటే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ భద్రాచలం డివిజన్కి ఒక శాపంగా మారింది. మొదటి నుంచి కూడా అనేక మంది గిరిజనులు, గిరిజనేతరులు కూడా పోరాటాలు చేశారు పోలవరం ప్రాజెక్టు గతంలో నిలిపివేయాలని. కొంతమంది ఇన్ని గ్రామాలు ఒక భద్రాచలం డివిజన్ పూర్తిగా అస్తవ్యస్తం అవుతున్నప్పుడు కనీసం ఎందుకు అంటే ఒక రాముడు నడియాడినటువంటి ప్రాంతం భద్రాచలం, ఇటువంటి ప్రాంతంలో ఎంత విపత్తు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎందుకు ఆలోచించట్లేదు? భద్రాచలాన్ని పోలవరం ముంపు నుంచి కాపాడడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎందుకు చూపడం లేదు? అంటే
ఒక ప్రాజెక్టు పూర్తవడానికి ఇంత విపత్తు జరిగితే ఎందుకు చోద్యం చేస్తున్నారు? కరకట్టలో నిర్మాణం ఖచ్చితంగా జరగాలంటే ఏది గ్రామ పంచాయతీ తెలంగాణలో కలవాలన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, అట్లాగే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ సమస్యకు పరిష్కరించకపోతే మటుకు సాక్షాత్ రాముడు నడయాడిన నేల భద్రాచలమే ప్రమాదంలో పడేటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది కూడా అనుమానం వ్యక్తమవుతుంది. విడుదల చేసిన ఆరాస్తో సాంసర్ టీవీ భద్రాచలం నుంచి.